ఎందుకంటే దీనికి కంటిన్యూషన్గా రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ మార్చ్ 3rd 4th కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మార్చ్ మంత్ ఎండింగ్లో మార్చ్ 28th 29th G20 సదస్సులు కూడా విశాఖపట్నం వేదికగా జరగబోతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో నగరానికి పెద్ద ఎత్తున ప్రెసిడెన్సీ ఏవైతే ఉన్నాయో G20 ప్రెసిడెన్సీస్ అందరూ కూడా అక్కడికి రాబోతున్నటువంటి తరుణంలో సో దాన్ని కూడా షోకేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి G20 సదస్సులు మార్చి 28 29 రెండు డేట్స్లో అలాగే ఏప్రిల్ 24 కూడా మరో G20 సదస్సు కూడా విశాఖపట్నం వేదికగా జరగబోతూ ఉంది. దానికి ముందు రేపు 6వ తారీఖు నుంచి ఒక ఇంటర్నేషనల్ హెల్త్ సమిట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి డాక్టర్స్ది ఒక హెల్త్ సమిట్ కూడా రేపు విశాఖపట్నం వేదికగా 3 రోజులు జరగబోతూ ఉంది. ఒక ఐటీ కాన్ఫరెన్స్ 20th 21st జరగబోతూ ఉన్నాయి జనవరి మాసంలో. ఫిబ్రవరి 16 17 ఒక గ్లోబల్ టెక్ సమిట్ ఒకటి నిర్వహించబోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే వీటన్నిటిని కూడా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్తో సింక్రనైజ్ చేయాలి, తద్వారా వీటన్నిటిని కూడా దానికి లీడ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తూ ఉంది. సో ఈ వీటన్నిటి క్రమంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణాన్ని ప్రజలకి, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ, ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ, రాష్ట్రానికి వస్తే ఉండేటువంటి ఉపయోగాలు, ఇక్కడ వారు పరిశ్రమలు నడితే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారికి రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో, ఏ రకంగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో రోడ్ షోస్ కూడా డొమెస్టిక్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రోడ్ షోస్ కూడా నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్నటువంటి సమయంలో ఒక 4-5 స్పెసిఫిక్ కంట్రీస్ని మేజర్గా మనతో, మన రాష్ట్రంతో కనెక్షన్స్ ఉన్నటువంటి కంట్రీస్ని సెలెక్ట్ చేసి, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్, అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి జర్మనీ కానీ లేదా యుఎస్ కానీ లేదా మిగిలినటువంటి కొన్ని దేశాలను కూడా ఇప్పటికే అధికారులు సెలెక్ట్ చేయడం, కొన్ని డెలిగేషన్స్, డిఫరెంట్ డెలిగేషన్స్, ఒకటి ఫైనాన్స్ మినిస్టర్ గారి అధ్యక్షతన, ఒకటి నా అధ్యక్షతన, కొన్ని సెక్రటరీ గారి లెవెల్లో వారి అధ్యక్షతన కొన్ని డెలిగేషన్స్ అనేటువంటివి, సమయం తక్కువగా ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు డొమెస్టిక్ రోడ్ షోస్ ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, ఇలా కొన్ని ఎంపిక చేసినటువంటి కొన్ని నగరాల్లో డొమెస్టిక్ రోడ్ షోస్ కూడా సెక్టర్ వైజ్ నిర్వహించాలనేటువంటిది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటన్నిటితో పాటు మేజర్గా సెక్టర్స్, మన లాస్ట్ టైం కూడా మన సమావేశం జరిగినప్పుడు, లోకల్ లాంచ్ జరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఏ సెక్టర్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తూ ఉంది, దానికి సంబంధించి దేని మీద, ఎందుకంటే మనకి ఫోకస్ లేనటువంటి సెక్టర్స్ లేదా మనకి రిసోర్సెస్ లేనటువంటి సెక్టర్స్ని మనం వృధాగా దాని మీద సమయం కేటాయించి, సమయం వృధా చేసి, రిసోర్సెస్ లేనటువంటి వాటి కోసం మనం ఎక్కువ తాపత్రయం పడడం వల్ల కూడా ఉపయోగం ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో ఒక 12 సెక్టర్స్ని మనం ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ కూడా మీ అందరికి కూడా లాంచ్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద కానీ లేదా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అలాగే ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కానీ, టెక్స్టైల్స్ అండ్ అపరెల్ సెక్టర్ కానీ లేదా ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఫార్మాసిటికల్స్, రెన్యూవల్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ టూరిజం, ఇవి 12 సెక్టర్స్ని మనం ఎంపిక చేయడం జరిగింది. వీటిలో మన రాష్ట్రానికి స్ట్రెంగ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేస్తే, దీనికి సంబంధించినటువంటి వారిని మనం సెలెక్ట్ చేసుకుంటే రేపు రాష్ట్రం సంబంధించినటువంటి పారిశ్రామిక గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది. మనం కూడా వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేద్దాం. దీని మీదే రేపు జరగబోయేటువంటి 2 రోజుల సదస్సుల్లో కూడా దీని మీద కొన్ని సెషన్స్ కూడా నిర్వహించాలని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ కూడా దీనికి ఆహ్వానించాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్ట్రీస్, అంటే ఇప్పుడు ఉన్నట్టు నేను చెప్పినటువంటి సెక్టర్స్లో ఏవైతే కన్సర్న్ మినిస్టర్స్ యూనియన్లో ఉన్నారో వారందరినీ కూడా దీనికి ఆహ్వానించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇండస్ట్రియలిస్ట్, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు అందరినీ కూడా ఆహ్వానించాలి. కొన్ని ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఇన్విటేషన్స్ ఇస్తాం, కొన్ని మినిస్టర్స్ లెవెల్లో కొన్ని ఇన్విటేషన్స్ పంపిస్తాం, అలాగే సెక్రటరీ గారి లెవెల్లో, కన్సర్న్ డిపార్ట్మెంట్ లెవెల్లో కొంతమందికి ఇన్వైట్స్ అనేటువంటి పంపించాలని చెప్పి కూడా
కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటి క్రమంలో రేపు జరగబోయేటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ సమిట్ జరుగుతుందని, ఎందుకంటే గతంలో నిర్మించాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ గడిచినటువంటి 3 సంవత్సరాలుగా 2-2.5 సంవత్సరాలు, ఎందుకంటే మొదట్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు మాసంలో, ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక డిప్లొమాటిక్ కాన్క్లేవ్ అనేటువంటిది విజయవాడ వేదిక ఆ రోజు నిర్వహించడం జరిగింది. సో ఆ రోజు నిర్వహించినప్పుడు కూడా దగ్గర 10-30 దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా వారందరూ కూడా రావడం జరిగింది. వారితో డిస్కషన్ జరిగినాయి. వారితో ఆ దేశాలకు సంబంధించినటువంటి డెలిగేషన్స్ని మన దగ్గరికి తీసుకురావడానికి కానీ లేదా మన డెలిగేషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇవన్నిటికీ ప్రిపరేటరీ డిస్కషన్స్ జరుగుతున్నటువంటి క్రమంలో కోవిడ్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చాం. 2 సంవత్సరాల పాటు ప్రపంచం అంతా కూడా ఏ రకంగా మారిందో అనేటువంటిది మనం చూసాం, అవకాశం లేకపోయింది. రీసెంట్గా జనవరి గడిచినటువంటి సంవత్సరం జనవరి మాసంలో కూడా 3rd వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను చూసాం. తర్వాత ఓపెన్ అయినటువంటి క్రమంలో మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా పార్టిసిపేట్ చేశాం. సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీ అందరికీ అప్పట్లోనే మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పటికే ఎస్ఐపిబి క్లియర్ చేసుకొని ప్రొసీజర్లోకి పైప్లైన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈసారి కూడా దావోస్ దీనికి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు మనమే వారందరినీ ఇక్కడ తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఈ కార్యక్రమాన్ని దాని కింద మనం యూటిలైజ్ చేద్దాం. ఎందుకంటే గడిచినటువంటి 6 నెలల క్రితమే మనం వెళ్ళాం కాబట్టి మనం కూడా త్వరలోనే ఇక్కడ నుంచి 1 నెల 15 రోజులు గ్యాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ సమిట్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వారందరినీ ఇక్కడ తీసుకురావడానికి గడిచినటువంటి సమావేశాల్లో మనం ఎవరినైతే మనం కలిసామో లేదా ఎవరైతే మన దగ్గర రావాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపించారో వారందరినీ కూడా మనం మన రాష్ట్రానికి తీసుకుని వద్దాం. ఇక్కడే వారిని హోస్ట్ చేసి వారిని ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి దానికి మనం కార్యక్రమాలు చేద్దాం అనేటువంటిది కూడా వారు ఆదేశించడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ రేపు జరగబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ గడిచినటువంటి 3-3.5 సంవత్సరాల్లో మనకు అవకాశం ప్రకృతి ఇవ్వలేదు. సో ఏదేమైనప్పటికీ ఈరోజు అవకాశం వచ్చింది. సో తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా రాష్ట్రానికి అన్ని రకాలుగా మనం మెన్షన్ చేసినటువంటి అన్ని రంగాల్లో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో తప్పకుండా ఇది దోహదపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ దానికి మీ అందరి తాలూకు సహకారం కావాలని, దీన్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి 1-2 ఛానల్స్ కొన్ని మీడియా ఇది కూడా ఏదన్నా 200 కోట్లు పక్క రాష్ట్రం వస్తే బ్రహ్మాండంగా హైప్ చేసేటువంటి క్రమం చూపిస్తూ ఉంది. కానీ నిన్న 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి MOU మన కాకినాడ వేదిక జరగబోతున్నటువంటి క్రమంలో మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తప్ప కొన్ని చూసి ఓరలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ కూడా మీరు మీ తాలూకు ప్రమోషన్ అనేటువంటిది కూడా రాష్ట్రానికి సంబంధించి మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి బలంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి వెబ్సైట్ లాంచ్ మీ అందరి సమక్షంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా పెద్దలు బొత్స గారు చేతుల మీదుగా లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.